వనపర్తి జిల్లా పెబ్బేరులో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ క్రీడలను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకరించడం జరిగింది. ఇప్పుడు వారు మంచినీటి కోసం ఒక కోరిక కోరినారు. నేను ఇప్పుడే స్పెషల్ ఆఫీసర్ గారికి సూచన చేసినాను, తక్షణం ఒక అప్లికేషన్ తీసుకొని ఇక్కడ ఒక ట్యాప్ ఏర్పాటు చేపిస్తే, పిచ్చన్ పగిలేత ట్యాప్ ఏర్పాటు చేస్తే మొత్తం నీటి వసతికి సంబంధించి ఇబ్బంది ఉండదు అనేటువంటి విషయాన్ని తప్పకుండా అది వెంటనే వారు తీరుస్తారు. అదేవిధంగా ఫుట్బాల్ పోటీలో మేము పాల్గొని పోయినాం అనేటువంటిది మీకు ఒక మధుర జ్ఞాపకంగా ఉంటుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. అన్ని వసతులు అన్నీ సంపూర్ణంగా ఉండి చాలా సుఖంగా ఉంటే ఆడడం ఎవరైనా ఆడతారు. ఇబ్బందులు ఉన్నప్పుడు ఆడి పేరు తెచ్చుకున్నటువంటి వాడే మనగాడు ఎవడైనా సరే. అది క్రీడలు కావచ్చు, ప్రజాజీవితం కావచ్చు, అధికారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే ఏమీ లేనప్పుడు కష్టపడి సాధించినోడు సిపాయి, కానీ అన్నీ ఉన్నప్పుడు అరుగు మీద నున్నగా అరుగు కట్టి అరుగు మీద అలికి ముగ్గేస్తే గువ వచ్చి గుడ్డు పెట్టిపోయిందట సామెత ఉంది. అన్ని బాగున్నప్పుడు ఎవడైనా చేస్తాడు. సిద్ధంగా ఉంటే క్రీడాకారులు ఎంత దూరం అయినా పోతారు, అది నేను చెప్పదలుచుకున్న అంశం. మీరు ఫుట్బాల్ కాబట్టి మీకు ఫుట్బాల్ ఉదాహరణనే చెప్తా. ఇప్పుడు కాదు, రేపటికైనా ఇంకా వందేళ్ల తర్వాత అయినా క్రీడా పండితులు అందరూ విశ్లేషించి చెప్పే మాట ఏంటంటే, ఎంత అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించగలిగిన క్రీడాకారులైనా రావచ్చుగాక ఫుట్బాల్లో భవిష్యత్తులో కూడా, కానీ డిగో మారడోనాను మించినటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు ఇక మానవ జాతిలో పుట్టడు అనేటువంటిది ఒక నిర్ధారణతోనే చెప్తారు. డిగో మారడోనా యొక్క ఫుట్బాల్ మ్యాచ్లను మీరు వీడియోలు తెప్పించుకొని చూడండి, కాళ్ళల్లో పాదరసం ఉందా, ప్రత్యేకంగా ఈ మనిషిని ఈ ఆట కోసమే దేవుడు పుట్టించిండా అన్నట్టు ఉంటుంది ఆయన యొక్క నైపుణ్యం. అతను ఎదిగినటువంటి తీరు మీకంటే ఇంకా, మీరు కనీసం ఇవాళ మీ తల్లిదండ్రులు ఒక స్థితిలోనైనా ఉన్నారు, కానీ ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక ఐదుగురు సంతానంలో ఒక్కడు, అందరు ఆడపిల్లల మధ్యలో ఒక్కడు, ఆ ఒక్కడు కూడా చిత్తకుండీల కాడ కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని ఏరుకొని తిన్నటువంటి అనుభవం కూడా, చేదనుభవం కూడా ఉంది అతనికి. అటువంటి స్థితి నుంచి